హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనస్ మెడ్లీ. ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో రికార్డ్ చేసి దాదాపు 2 మంత్స్ అవుతుంది. సో అప్పుడా ఇప్పుడా అని రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ దాదాపు నెక్స్ట్ సమ్మర్ కూడా వచ్చేసేలా ఉంది. అందుకని ఈరోజు పబ్లిష్ చేస్తున్నాను నేను. సో ఈరోజు మనం ఒక ప్రామినెంట్ ప్లేస్లో ఉన్నాం కెనడాలో, అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్. సో గెస్ చేయగలరా ఎక్కడున్నాము? గెస్ చేయగలిగారా? ఎస్, మనం నయాగరా ఫాల్స్ దగ్గర ఉన్నాం. మూడు ఫాల్స్ని కలిపి బేసిక్గా నయాగరా ఫాల్స్ అంటారు. సో అమెరికన్ ఫాల్స్, బ్రైడల్ వేల్ ఫాల్స్ అండ్ హార్షూ ఫాల్స్. అమెరికన్ అండ్ బ్రైడల్ వేల్ ఫాల్స్ వచ్చి యుఎస్ సైడ్లో ఉంటుంది, అండ్ హార్షూ ఫాల్స్ వచ్చి కెనడా సైడ్ నుంచి కనిపిస్తుంది అన్నమాట. సో అమెరికన్ ఫాల్స్ అనేది ఈ మూడిట్లో చాలా చిన్నది, అండ్ హార్షూ ఫాల్స్ ఇస్ ద బిగ్గెస్ట్. సో నయాగరా ఫాల్స్ అంటే ఎప్పుడు చదవడం విండం తప్ప ఎప్పుడు డైరెక్ట్గా చూడలేదు అంటిల్ నేను యుఎస్కి వెళ్ళే వరకు. సో ఏంటమ్మా అందరూ చాలా ఎక్కువ చేసి చెప్తున్నారు, జస్ట్ వాటర్ ఫాల్సే కదా అనుకున్నాను. బట్ యుఎస్ సైడ్ నుంచి చూసిన తర్వాత అసలు వాళ్ళు చెప్పింది నేను విన్నది చాలా తక్కువ అనిపించింది. అండ్ వన్స్ కెనడాకి వచ్చాక, కెనడా సైడ్ ఆఫ్ ది వ్యూ చూసాక అసలు ఇంకా మాటలు లేవన్నమాట. ఫస్ట్ టైం అయితే అలా చూస్తూనే ఉండిపోయాను. సో ఇట్ ఈస్ సో స్పెక్టాక్యులర్ అండ్ బ్రెత్ టేకింగ్. అక్కడ ఎదురుగా కనిపిస్తున్నవి మ్యారియట్, హిల్టన్ అండ్ ఎంబసీ సూట్స్ లాంటి పెద్ద పెద్ద హోటల్స్. ఇన్ కేస్ మీరు నైట్ స్టే కనుక ప్లాన్ చేస్తే ఇలా నయాగరాకి ఆపోజిట్లో ఏదైనా హోటల్లో స్టే చేయండి. ఎస్పెషలీ ఫాల్స్ వ్యూ ఉన్న రూమ్ అయితే కనుక అదిరిపోతుంది అంతే. నయాగరా ఫాల్స్ అంటే జస్ట్ ఫాల్స్ మటుకే కాదు, చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది క్రూజ్ రైడ్. క్రూజ్ రైడ్ ఒక 20 మినిట్స్ ఉంటుంది టువార్డ్స్ ది వాటర్ ఫాల్స్, అండ్ అసలు మనం ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, జస్ట్ అది అమేజింగ్ అన్నమాట ఆ రైడ్. అండ్ అంతేకాకుండా ఇక్కడ జిప్ లైన్, స్కై వీల్ అంటే జెయింట్ వీల్ రైడ్స్, అండ్ మ్యూజియమ్స్, కసినోస్, పార్క్స్, ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. అది కాకుండా ఇక్కడ నైట్ లైఫ్ అనేది చాలా ఫేమస్. ఎస్పెషలీ ఈ ఎంటైర్ ప్లేస్ ఇట్ విల్ బి లిట్ అప్ ఇన్ లైట్స్, అండ్ ఇట్ విల్ బి ది వన్ ఆఫ్ ది హ్యాపెనింగ్ ప్లేసెస్ ఇన్ కెనడా. సో కొద్దిసేపు నేను మాట్లాడడం ఆపుతాను, సో దట్ యూ కెన్ ఎంజాయ్ ద వ్యూ. ఈ ప్లేస్కి రాగానే ఏంటో వర్షం పడుతున్నట్టు అనిపిస్తుంది. అదేంటబ్బా అనుకుంటే అది మిస్ట్ అన్నమాట. సో ఈ నీళ్ళ నుంచి ఆ నీటి తుంపర అంత ఫోర్స్గా అంత ఎక్కువగా పడుతుంది. సో ఆల్మోస్ట్ మనం వచ్చామని అనుకుంటాము. అక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ పీస్ బ్రిడ్జ్, యుఎస్ అండ్ కెనడాని కనుపుతుంది అన్నమాట. సో దాని పక్కనే ఉన్న ఫాల్స్ వచ్చి బ్రైడల్ వెల్ ఫాల్స్. లెట్ మీ ట్రై టు గివ్ యూ అ క్లోజర్ వ్యూ. నయాగరా ఫాల్స్ గురించి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినా, వీడియోస్లో చూపించినా అసలు సరిపోదు. వీ హ్యావ్ టు సీ ఇట్ ఇన్ పర్సన్ అండ్ ఫీల్ ఇట్ ఫర్ రియల్. మీకు ఆపర్చునిటీ దొరికి యుఎస్కి కానీ కెనడాకి కానీ వచ్చినప్పుడు మీరు ఏ ప్లేస్ చూసినా చూడకపోయినా పర్లేదు, కానీ డెఫినెట్గా నయాగరా ఫాల్స్ని చూసి తీరాల్సిందే. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చిందని అనుకుంటున్నాను. స్టే కనెక్టెడ్. బై బై.